शांक्रक पिस्टन्स कार्मिकुल समस्यलु परिष्करिंचालनी श्रीकाकुलम जिला रणस्थलम मंडलम वरिसाम ग्रामम वद्द जनवरी 28-29 जिला व्याप्तंगा अन्नी मंडलाल्लो धर्नालु जयप्रदम चेयालनी सीआईटीयू जिला अध्यक्ष प्रधान कार्यदर्शुलु आर सुरेश बाबू पी तेजेश्वरो पिलुपुनिच्चारु। स्थानिक इंद्रानगर कॉलनी सीआईटीयू कार्यालयंलो सीआईटीयू जिला विस्तृत समावेशं निर्वहिंचारु। ఈ సందర్భంగా మాట్లాడుతూ రణస్థలం మండలం వరిసాం వద్ద గల శాంక్రింగ్ పిస్టన్స్ రింగ్స్ లిమిటెడ్ ప్లాంట్ 2 పరిశ్రమలో సుమారు 600 మంది కార్మికులు గత 65 రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్నప్పటికీ నేటికీ యాజమాన్యం సమస్యలు పరిష్కరించలేదని విమర్శించారు। కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని జిల్లా యంత్రాంగం వెంటనే జోక్యం చేసుకుని యాజమాన్యంకు కార్మిక సంఘానికి జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి కార్మికుల సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సమావేశం డిమాండ్ చేసింది। శాంక్రింగ్ పిస్టన్స్ కార్మికుల పోరాటానికి మద్దతుగా ఈ నెల 25న ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఉద్యోగ కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శ్రీకాకుళం యూటిఎఫ్ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు। ఈరోజు సిఐటి శ్రీకాకుళం జిల్లా విస్తృత సమావేశం నిర్వహించడం జరుగుతుంది। జిల్లాలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటో కూడా చర్చించడం జరిగింది। ప్రధానంగా రణస్థలం మండలం వరిసాం వద్ద గల శాంక్ పిస్టన్స్ ప్లాంట్ 2 పరిశ్రమ యాజమాన్యం కార్మికులకు సంబంధించిన సమస్యల మీద చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది। కార్మికులకు చెల్లించాలంటే 2 సంవత్సరాల దాకా బోనస్ అలాగే యాజమాన్య అదనంగా ప్రకటించిన 69 రోజులకు వేతనాలు చెల్లించాలని చెప్పి అక్రమంగా కార్మికుల మీద కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే 65 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నారు। 57 రోజులుగా రిలే నిరాదేశాలు పరిశ్రమ మీద చేస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి పరిష్కారానికి కూడా ప్రయత్నం చేయట్లేదు। అందుకని చెప్పి శాంక్ పిస్టన్స్ కార్మికుల పోరాటానికి మద్దతుగా జిల్లా వ్యాప్తంగా 28-29 తేదీల్లో అన్ని మండలాల్లో కూడా ధర్నా నిర్వహించాలని చెప్పి అలాగే 25వ తేదీన శ్రీకాకుళం యూటిఎఫ్ ఆఫీసులో ఆల్ ట్రేడ్ యూనియన్స్తో పాటు అన్ని ఉద్యోగ కార్మిక ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి యాజమాన్యం మీద ఒత్తిడి తేవడం కోసం కార్యక్రమం రూపొందించడం జరిగింది। అప్పటికి కూడా యాజమాన్యం పరిష్కారం చేయకపోతే ఫిబ్రవరి 5వ తేదీన మొత్తం జిల్లా వ్యాప్తంగా కార్మిక వర్గాన్నంతా సమీకరించి చెలో కలెక్టరేట్ నిర్వహించడం ద్వారా ప్రభుత్వానికి మా తాలూకు కార్మిక తాలూకు ఆవేదనని వ్యక్తం చేయడం కోసం ఇప్పటికే కార్యక్రమం పిలిపినవడం జరిగింది। అందుకని జిల్లా యంత్రాంగం కూడా వెంటనే జోక్యం చేసుకొని మొత్తం శాంక్ పిస్టన్స్ కార్మిక సమస్యల పరిష్కారానికి యాజమాన్యాన్ని వెంటనే పిలిపించి జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించకపోతే మాత్రం పోరాటాలు తీవ్రతరం చేస్తాం, భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకి శాంక్ పిస్టన్స్ యాజమాన్యం మాత్రమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాం। ఐక్య పోరాటాలు వర్ధిల్లాలి।